దర్శన్ యాదగిరికి స్వాగతం ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సైబర్ క్రైమ్స్ జాగ్రత్త ఇంటర్నెట్ రాకతో ప్రపంచం మన నట్టింట్లోకి వచ్చేసింది అయితే అభివృద్ధితో పాటుగా సైబర్ నేరాలు కూడా మనల్ని నీడలాగా వెంటాడుతున్నాయి అసలు సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి ఇలాంటి అనేక విషయాల్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్ హరినాథ్ గారు ఏసీపీ సైబర్ క్రైమ్స్ రాచకొండ అలాగే ఐఎల్ నరసింహారావు గారు ప్రాజెక్టు మేనేజర్ సైబర్ పీస్ ఫౌండేషన్ వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం హరినాథ్ గారు నమస్కారం ఐఎల్ నరసింహరావు గారు సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఇప్పుడు ఒక చిన్న ఏవి చూద్దాం దొంగతనం దోపిడీ జరిగితే ఎంతో కొంత మిగిలేది ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఆన్లైన్ దోపిడీతోనే మీకు తెలియకుండానే ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు ఫేస్బుక్ మ్యాచుమనీ వాట్సాప్ వాలెట్స్ ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓలెక్స్ వంటి సంస్థలు వేదికగా విచ్చలు విడిగా నేరాలు మోసాలు జరుగుతున్నాయి లాటరీలో వేల కోట్లు వచ్చాయంటూ ఉరిడి కుట్టిస్తున్నారు వీటి బారిన పడుతూ ఆర్థికంగా వ్యక్తిగతంగా కుదేలవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డబ్బుల సంపాదనే ముఖ్య లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు బలవుతూ జీవితాలను పణంగా పెడుతున్నారు ఏంటంటే ప్రపంచానికి సవాల్ విసురుతున్న సైబర్ క్రైమ్ కు బలౌతున్న వారిలో అనేక మంది ఉన్నత విద్యావంతులే

ఎక్కువగా వచ్చేవి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా కానీ ఇప్పుడు దానికి పోటా పోటీగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే సైబర్ క్రైమ్స్ నమోదవుతున్నాయి దీనికి కారణం ఏంటంటారు ప్రతి మనిషికి ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఫోన్ వచ్చింది మధ్య పెద్ద స్క్రీన్ ఫోన్స్ వచ్చినాయి ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయటం బాగా అలవాటు అయింది అండ్ స్మార్ట్ ఫోన్ అంటే ఏం లేదండి ఒక కంప్యూటర్ చిన్న కంప్యూటర్ చేతిలో ఉన్నట్టు ఒకప్పుడు నెట్ ఆన్లైన్లో వెళ్ళాలన్నా లేకపోతే ఇంటర్నెట్ వాడాలంటే మనం వెళ్ళి ఒక పీసీ కానీ ఒక ల్యాప్టాప్ కానీ యూజ్ చేయాల్సి వచ్చేది ఇంట్లోకి వెళ్ళి పీసీ ముందు కూర్చొని పర్సనల్ కంప్యూటర్స్ ముందు కూర్చొని డెస్క్ టాప్స్ మీద కంప్ మనం వెళ్ళాల్సి వచ్చేది ఇంటర్నెట్ మీదకి మనకి ఈ మధ్య కాలంలో ఏమైపోయింది ఈ స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి మనిషి మూడు నాలుగు వేలల్లో దొరికిపోయేటప్పటికి ప్రతి మనిషి చేతిలో వస్తున్నాయి ఆ స్మార్ట్ ఫోన్ ఒక చిన్న కంప్యూటర్ అయిపోయేటప్పటికి ఇంటర్నెట్లోకి వెళ్ళటం ఈజీ అయిపోయింది ఈ వెళ్ళటం ఈజీ అయిపోయేటప్పటికి ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది ఇంటర్నెట్ వాడటం పెరిగిపోయేటప్పుడు ప్రతి మనిషికి వాడి అతని ఇన్ఫర్మేషన్ తన ఫోన్ నెంబర్ కానీ తన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆ ఫోన్లో ఉంది ఆ ఫోన్లో ఉండేటప్పటికి ఏమైపోయిందంటే ఈ సైబర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రతి ఇండివిజువల్ ఇన్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ఈజీ అయిపోయింది అంటే హ్యాక్ చేస్తో లేకపోతే ఒక చిన్న మెసేజ్ పంపించో అట్లా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ మీద వీడు నేరం చేయటానికి పాల్పడతాడు నేరం ఒక విధంగా ఎన్నో విధాల నేరాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఓకే నరసింహారావు గారు మీరు చెప్పండి ఇప్పుడున్న సొసైటీలో ప్రజలు ఇంటర్నెట్ ద్వారా వచ్చే అన్ని సౌకర్యాలని విరివిగా వాడుకోవాలని చూస్తున్నారు వాడుకుంటున్నారు కానీ సైబర్ క్రైమ్స్ నీడలాగా వెంటాడుతుంది అనే విషయంలో అవేర్నెస్ లేదు అసలు ఇలాంటి విషయాల్లో అసలు ముందుగా పసిగట్టడం ఎలాగా క్రైమ్ బారిన పడుతున్నాం అనే విషయం ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ వాడకం పెరిగిందోమా టెక్నాలజీ పరంగా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం రైట్ అండ్ జనాలు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు ముందు కాలంలో మనం ఇంటర్నెట్ అనేది మనం వినలేదు కానీ ఇప్పుడు అందరూ నోట్లో ఎండాము ప్రతి చిన్నపిల్లలైతే వాళ్ళు టెక్నాలజీ తోటి పెరుగుతున్నారు రైట్ పెద్దవాళ్ళు అవుతున్నారు టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు మన పాతకాలం మనుషులు కూడా ఇప్పుడు టెక్నాలజీని డెఫినెట్గా అడాప్ట్ చేసుకున్నారు సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం పెరిగిందో జాగ్రత్త ఎలా జాగ్రత్తగా వాడాలో వాళ్ళకి తెలియట్లేదు అనమాట సో ఆ అవేర్నెస్ అనేది చాలా తక్కువ తక్కువ ఉంది సో ఈ అవేర్నెస్ పెరగాలంటే మనం చాలా మటుకు టీవీ షోస్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్లో కూడా మనకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు సో అది మనం చాలామంది ఏమనుకుంటా ఇది మనకి జరగదులే మెయిన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ప్రజల్లో ఈ సైబర్ క్రైమ్ అనేది నాకు జరగదు కాబట్టి నేను దాని గురించి అంత పట్టించుకోను సో ఆ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందని చాలామంది విక్టిమ్స్ అవుతున్నారు సో ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏదైతే అవేర్నెస్ తక్కువ ఉందో వాళ్ళందరినీ కూడా అటాక్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట వాళ్ళకి సో ఎప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ అందరూ వాడుతున్నారు బ్యాంకింగ్ సిస్టంలో అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు డబ్బులన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టంలో పెట్టుకుంటున్నారు మనకు సడన్గా ఒక బ్యాంక్ నుంచి ఒక కాల్ వస్తుంది రైట్ ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు ఆ కాల్ ఫేక్ కాల్ అని తెలిసి అది ఆపేస్తారు బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యో మన బ్యాంకులో డబ్బులు అయినా ఖాతాలో డబ్బులు పోతాయేమో అని చెప్పి వాళ్ళు ఓటీపీ చెప్పడం కానీ లేకపోతే వాళ్ళ కార్డ్ నెంబర్ చెప్పడం కానీ అది చేస్తున్నారు సో అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా జాగ్రత్తలు పెరుగుతాయి ఈ సైబర్ క్రైమ్ని మనం తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఓకే హరినాథ్ గారు సైబర్ క్రైమ్స్ రాచకుండా ఏసీపీగా మీకు నిత్యం ఇలాంటి ఎంతో మంది బాధితులు ఎదురవుతూ ఉంటారు ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి బారిన ఉన్నారు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఎవరికైతే వచ్చిందో స్మార్ట్ ఫోన్ యూజ్ మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళ అక్కడ మొదలుకొని లేటెస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి తీసుకొని స్కూల్ గోయింగ్ పిల్లల కంటే హై స్కూల్ పిల్లలు వాడుతున్నారు ఈ మధ్యకాలంలో తెలియకుండా దొంగతనంగా ఫోన్ ఫోన్ స్కూల్ కూడా తీసుకెళ్తున్నారు సరే ఇంటి దగ్గర అయితే వాటి మీదే బతుకుతున్నారు వాటి మీదే ఉంటున్నారు ఎడ్యుకేటెడ్లో కొంచెం రిటైర్డ్ పీపుల్ కొద్ది గొప్ప ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయేటప్పటికి జన్ ఏమవుతుందంటే వాళ్ళు వాడుతున్నారు ఈ అక్రాస్ దిస్ ఏజ్ గ్రూప్స్ రైట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ టు ది ఏజ్ ఓల్డ్ పీపుల్ అందరూ కూడా సైబర్ నేరాలకి బలవుతున్నారు అలాంటి వాళ్ళకి మొదటి దశలో మీరు ఎలా అంటే కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా ట్రై చేస్తారా లేకుంటే ఎంతవరకు ఈ సైబర్ క్రైమ్స్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వీలుంటుంది టెక్నాలజీ అనేది రోజు రోజుకి కొత్త పుంతలు దొరుకుతాయి చాలా ఫాస్ట్ నేరస్తులు కూడా వాళ్ళు టెక్నాలజీ ఎంత స్పీడ్గా అంటే ఇట్ ఈస్ డైనమిక్ వెరీ ఫాస్ట్లీ ఇట్ ఈస్ చేంజింగ్ ఆ ఆ స్పీడ్ని ఈవెన్ నేరస్తులు అందుకో అందుకుంటున్నారు మనం అందుకునే వాడుగా అందుకు అందుకుంటున్నాడు అంటే ఇది ఎట్లా ఉందంటే టెక్నాలజీ అండ్ డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది అంటే ఒక డబుల్ ఏజ్డ్ నైఫ్ రెండు వైపులు పదునున్న చాకులు అంటే ఈ రెండు వైపులు తెగుతుంది వాడు నేరస్తుడేమో ఏమో నెగటివ్గా యూజ్ చేస్తున్నాడు మనమేమో చదువుకున్న వాళ్ళు మనం అందరం లాఅైడింగ్ సిటిజన్స్ అందరం ఏంటంటే పాజిటివ్గా యూజ్ చేస్తున్నాం అంతే డిఫరెన్స్ ద టెక్నాలజీ ఈజ్ ద సేమ్ సో వాడు ఎట్లా మనని మోసం చేయాలి ఎలా మనని బోల్తా కొట్టించాలి అనే ఆలోచనలో వాడు ఎక్కువ ఉంటున్నాడు మేము కూడా ఏంటంటే వాడి స్పీడ్ తీసుకోగలం మేము ప్రొవైడెడ్ వీ హ్యావ్ సమ్ పారామీటర్స్ ఒకప్పుడులాగా అనుమానంలో తేలేము మేము ఏ ఒక నేరస్తుని పట్టుకోవాలంటే ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకునే నేరస్తుడి మీద చేయి వేయగలం రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లాగా సరే వాడే చేసి ఉండొచ్చు అంటే వాడిని పట్టుకురా ప్రశ్నిస్తాం అనే పరిస్థితి కాదు నాకు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికినప్పుడు నా నా ఇన్ఫర్ నా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి వాడికి వాడి దగ్గర ఎండ్ అయినప్పుడే వాడిని పట్టుకురాగలం అప్పుడు అది పరిస్థితి మాది పట్టుకోక రాగలుగు రాగలుగుతున్నాం కాకపోతే ఏంటంటే సైబర్ నేరస్తులు వాడికి ఎల్లలు లేవు నో బౌండరీస్ ఇప్పుడు రాచకొండ పరిధిలో ఒక మన ఇంట్లో మన ఇల్లు ఉంది రాచకొండ పరిధిలో నర్సిమారావు గారి ఇల్లు ఇక్కడ బోడుప్పల్లో ఉంది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఒకప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఈ దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఎవడు హ్యాబిచువల్ అఫెండర్ ఎవరు అని ఎత్తుకునేవాళ్ళం ఇప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చి వీళ్ళింట్లో దొంగతనం చేస్తున్నారు అంటే ఇక్కడ రాజకొండలో దొంగతనం చేస్తాడు రాజస్థాన్ నుంచి వచ్చి సైబరాబాద్లో దొంగతనం చేస్తాడు రాజస్థాన్ వచ్చి విజయవాడ కూడా దొంగతనం చేస్తున్నారు రా అమి టుసే నాట్ రాజస్థాన్ అమి టుసే పీపుల్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ చెన్నై మద్రాస్ దొంగలు ప్రతి చోట ఉంటారు ప్రతి రాష్ట్రంలో ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోట దొంగతనాలు చేస్తున్నారు ఈ ఈ సైబర్ ఏంటంటే ఒక చోట కూర్చుంటున్నారు వాళ్ళు ఎక్కడికి రాదలుచు రాని అవసరం లేదు అక్కడే కూర్చొని ఒక చోట కూర్చొని టెక్నాలజీని ఉపయోగించి మన దగ్గరికి రీచ్ అయ్యి మన నమ్మించి మోసం ఈ సైబర్ క్రైమ్స్ అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ లో మ్యాట్రిమోని సంబంధించిన సమస్య గురించి క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం నా కోటేశ్వరరావు అండి మ్యాట్రిమోనీస్ చాలా సంస్థలు వచ్చాయి వాళ్ళు పిల్ల ఇక్కడ బాయ్స్ గర్ల్స్ బయోడేటా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఫారిన్ సంబంధాల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు జనరల్గా జనరల్ ఆ బాయ్స్ ఫొటోస్ వాళ్ళ బయోడేటోలు అన్నీ మార్పింగ్ చేయడం కానీ దాన్ని మ్యానిపులేట్ చేయడం కానీ చేసి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు ఆ తర్వాత చీట్ చేసి వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కానీ మనకు ఎవరు కానీ ఏం చేస్తున్నారు దానికి ఏమైనా మెకానిజం ఉందా సెక్యూరిటీ మెకానిజం కానీ చెక్ చేయడం కానీ ఎవరిని అప్రోచ్ చేసి ఇటువంటి సైబర్ క్రైమ్స్ ఇవన్నీ తగ్గుతాయి ఈ ఫారెన్ సంబంధాల్లో ఎదుక్కునేటప్పుడు అక్కడ బొట్టలో పడుతున్నారన్నమాట ఎందుకు అంటే ఒక గ్రీడ్ సైబర్ క్రైమ్ అనేది ఊరికే జరగట్లేదండి అది ప్రజల్లో గ్రీడ్ అనేది అంటే ఈజీగా డబ్బులు సంపాదించాలి లేదా ఈజీగా తక్కువలో మనకు వస్తువు కావాలి ఏదైనా సర్వీస్ కావాలన్నప్పుడే మనకి ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి సో నా సజెషన్ ఏంటంటే మీరు కంపల్సరీగా క్రాస్ బ్యాక్గ్రౌండ్ చెక్ కంపల్సరీ చేసుకోవాలి అండ్ ఏదైతే మనం అవైలబిలిటీలో కనిపిస్తున్నాయో ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయో అన్నీ నిజమని నమ్మకూడదు అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే మీకు ఈ వైరల్ వీడియోస్ అని ఇవి అని డిఫరెంట్గా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఫేక్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అండ్ దానివల్ల కూడా లించింగ్ జరుగుతుంది కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి సో నా సజెషన్ ఏంటంటే ప్రజలందరిలో కూడా ఈ అవగాహన అనేది చాలా బాగా పెరగాలి ఏది చూసినా అది నిజమని నమ్మకూడదు దాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి అంతగా కావాలంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి మనం ఇంకా ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలన్నా కూడా పోలీస్ స్టేషన్లో మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు సో మనలో ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో ఇలాంటి వాటిల్లో మనం పడకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది హరినాథ్ గారు మీరు చెప్పండి ఇందాక మనం విన్న క్లిప్పింగ్లో ఆయన అడిగారు అసలు మాకు ఒకవేళ ఎలా మోసానికి గురైతే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలని దానికి సమాధానంగా ఆయన అడిగింది ఏంటంటే మరి గవర్నమెంట్ ఏమన్నా దీనికి చర్యలు తీసుకుంటుందా అని గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం కాదు మేడం ఇక్కడ ఏంటంటే మ్యాట్రిమోనీ సైట్స్లో మనం జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన పుట్టిన ప్రతి మనిషికి ఆడ కానీ మగ కానీ ఉంటుంది కాకపోతే ఇక్కడ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్లో ఎక్కువ ఏం జరుగుతుందంటే సైబర్ నేరస్తుడు అండ్ సైబర్ ఫ్రాడ్స్ ఏం చేస్తున్నాడంటే వాడు టార్గెట్ ఎట్లా చేస్తున్నాడంటే ఎవరైతే ఆడవాళ్ళు ఒక ఏజ్ దా అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొంచెం హయ్యర్ ఏజ్కి వెళ్ళిపోయేటప్పటికి కొంచెం అమ్మాయి కొంచెం లేట్ స్టేజెస్కి వచ్చిన అమ్మాయిలని టార్గెట్ చేస్తాడు ఎందుకు టార్గెట్ చేస్తాడు అని అంటే ఆ అమ్మాయి నేచరు సైక్ ఎలాగుంటుందంటే పెళ్ళి జరగట్లేదు లేట్ అవుతుంది పెళ్లి జరగటం అనేది వాడికి తెలుసు హీఈ్ ప్లేయింగ్ ఆన్ ది సైకాలజీ ఆ అమ్మాయిలు ముప్పై ముప్పై ఒకటి అమ్మాయిలకి జనరల్గా ఏం చేస్తాడంటే వీడు కూడా మూడు వేల రూపాయలు ఇచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు ఈ మ్యాట్రిమొనీ సైట్స్ మీద మ్యాట్రిమొనీ సైట్స్లో ఏం చేస్తారు మేడం నేను రిజిస్టర్ చేసుకోగానే నాకొక వంద మంది ఆడపిల్లలు యాక్సెస్ ఇస్తాడు అట్లాగే వాడి మనకు కూడా ఒక వంద మంది మగపిల్లలు యాక్సెస్ ఇస్తాడు ఈ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని చెక్ చేసుకుంటాడు మెయిల్ ఐడి రాయమంటాం మనం మెయిల్ ఐడి రాస్తాం కదా మెయిల్ ఐడీని బేస్ చేసుకొని వాడు మెయిల్ అన్న పంపిస్తాడు లేకపోతే హీ విల్ చెక్ అవర్ నేమ్ అవర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని వాడు ఫేస్బుక్లోకి వస్తాడు ఇన్స్టాగ్రామ్స్ చెక్ చేస్తాడు ఎవరు సైబర్ ఫ్రాడ్స్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు ఈ ఆడపిల్లలకి పిల్లలకి నేను చెప్పకూడదు కానీ ఒక ఒక ఇదేంటంటే ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైనా చాలు వాళ్ళు ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు వాడు ఏమైనా రాస్తాడు నేను నేను ఒక పైలట్ ఆఫీసర్ని నేను ఒక పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ని అన్నట్టుగా ప్రొఫైల్ పెట్టుకుంటాడు వెనకాల వీళ్ళు చూడంగానే అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయ్యి ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు వాడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే వాడు చెప్తాడు ఇట్లా నేను యాక్చువల్లీ మ్యాట్రిమోనీలో కూడా చూశాను నిన్ను ఐ నాకు ఇంట్రెస్ట్ ఉంది నీతో నేను ఇండియన్నే బేసికలీ అమెరికా ఆర్ లండన్ ఆర్ ఆస్ట్రేలియాలో ఉన్నాను ఇప్పుడు నవ్సిన్స్ నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు లేకపోతే ముప్పై ఏడు లేకపోతే నలభై రెండు ఏళ్ళలో చెప్పుకుంటాడు అకార్డింగ్ ది ఆ అమ్మాయి ఏజ్ని బట్టి ఒక ఐదు ఆరు ఏళ్ళ ఇటు పెట్టుకొని చెప్పుకొని కనుక నేను వచ్చేస్తున్నాను వన్స్ ఫర్ ఆల్ ఇండియాకి పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను నేను వెల్ సెటిల్డ్ నా నథింగ్ టు వరీ అబౌట్ అది ఇది అని ఒక మూడు ఒక వారం రోజులు మాట్లాడతాడు మాట్లాడి పొద్దున గుడ్ మార్నింగ్ రెగ్యులర్గా ఇదంతా కూడా వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో కానీ వీళ్ళు చాటింగ్ చేస్తారు చే ఎందుకంటే చేస్తారు ఇక్కడెక్కడ కూడా ఫోన్ నెంబర్ అవసరం లేదు వాట్సాప్కి కానీ ఇదంతా ఇంటర్నెట్ త్రూ కదా మాట్లాడుకుంటారు మాట్లాడి సడన్గా రోజు ఈ అమ్మాయికి ఒక గిఫ్ట్ పంపించానంట నీ బర్త్ డేట్ ఈ అమ్మాయి పొరపాటున ఆ టైమ్స్లో ఎక్కడో డే ఉందనుకోండి నీకు బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తున్నాను అంటాడు లేదా ఓన్లీ టు సర్ప్రైజ్ సెండింగ్ ఏ గిఫ్ట్ అంటాడు లేకపోతే ఏం చెప్పాడు దెల్ బి సర్ప్రైజ్ టు యూ అని చెప్తాడు అనగానే సడన్గా ఒక ఒక రోజు పొద్దున్నే ఒక ఫోన్ వస్తుంది ఒక అమ్మాయి పూజా శర్మ పూజా శ్రీవాస్తవ సమ్ కవర్ సమ్ కవర్ హర్మీందర్ కౌర్ అని ఇట్లా కొన్ని డెల్లీ బేస్డ్ నేమ్స్ ఉంటాయి నార్త్ ఇండియన్ నేను ఐఆమ్ కాలింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ క్లాస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఒక ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్ లో మీకు ఈతను ఎవరో తెలుసా మీకు అని ఫస్ట్ అడుగుతారు అతని పేరు అతన్ని పిచ్చి చెప్పుకుంటే అడిగేదో ఆ రాజేష్ రాజేష్ కొన్ని వెరీ కామన్ నేమ్స్ ఉంటాయి అనమాట కొంచెం అట్రాక్టివ్ నేమ్స్ పెట్టుకుంటారు వాళ్ళు ప్రదీపు అజయ్ మాకు వచ్చిన పేర్లు చెప్తున్నాను మీకు కొన్ని అట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా మీకు అంటే అవును తెలుసు నా ఫ్యాన్సే అంటది ఈ అమ్మాయి వెంటనే నా వుడ్ బి అని మాట్లాడుతుంది పాపం ఈ ఇన్ ద స్పెల్ ఆఫ్ దట్ ఫెలో సో ఇమీడియట్లీ ఈ అమ్మాయి ఏమంటుంది అవునవును నాకు తెలుసు మా ఫియాన్సే అని అంటాడు ఈయన మీకు ఏదో గిఫ్ట్ పంపించాడు అని ఒక పిక్చర్ పంపిస్తారు వాట్సాప్లో ఈ వాట్సాప్ నెంబర్కి అని దాంట్లో ఏంటి ఒక ఒక రాప్డ్ డబ్ ఇది ఉంటుంది పార్సిల్ ఉంటుంది పార్సెల్ మీద నేమ్ ప్లేస్లో మీ ఈ అమ్మాయి పేరు అంతా ఉంటుంది అదంతా క్రియేట్ చేస్తారు డిజిటల్ క్రియేషన్ చేసి మడి తర్వాత దాన్ని ఓపెన్ చేసాము ఓపెన్ చేసి దాని లోపల చాలా కట్టలు కట్టలు యునై యుకే పౌండ్స్ క్యాష్ ఉంది మనీ ఉంది అండ్ సమ్ జ్యువెలరీ ఉంది విచ్ ఈజ్ ఇల్లీగల్ అట్లా పంపకూడదు ఈ కేసులో మీరు కూడా ఇరుక్కుంటారు అని ఫోన్ చే చెప్తుంది ఈ అమ్మాయి ఇట్లా చేయకూడదు కదా ఎట్లా వచ్చింది అని అంటే మరి ఏం చేయాలి అని అంటుంది అమ్మాయి సరే ఇది విడిపించుకోవాలంటే మీరు ఈ ఛార్జెస్ కట్టాలి ఆ ఛార్జెస్ కట్టాలి ఈ చార్జెస్ కట్టాలి ఆ ఛార్జెస్ కట్టాలని ఏ స్ట్రెచ్ మొదలు పెడతాము పదిహేను ఇరవై వేల నుంచి మొదలు పెట్టి నలభై రెండు లక్షల దాకా కూడా తీసేసుకున్నారు నలభై రెండు లక్షలు కూడా ఇచ్చేసింది ఒక ఆమె దాకా అసలు కస్టమ్స్ అండ్ సెంటర్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఏదన్నా ఒకటి దొరికిందనుకోండి ఫోన్ చేసి చెప్తారా అని వాళ్ళు సీజ్ చేసేసుకుంటారు ఒక కేసు కడతారు దాని మీద అది కూడా మనిషి దొరికితే మనిషితోనే అంతేగాని పార్సల్ వచ్చింది పార్సల్లో మీ పేరు వచ్చింది మీరు ఇది విడిపించుకోవాలని డబ్బులు కాబట్టి ఇదే కొరియర్ సర్వీస్ కాదు కదండి వాళ్ళది ఈ లాజిక్ తెలీదు నెంబర్ వన్ ఇంకొకటి డబ్బులు వేయించుకుంటుంటే వెళ్ళేస్తూ ఉంటారు మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ వేయండి మీరు ఆర్బీఐ వాళ్ళది క్లియరెన్స్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఆర్బీఐ అని ఒకటి వాడు అప్పటికప్పుడు డెస్క్టాప్ మీద మీద ప్రింట్అవుట్ తీసి అది కూడా వాట్సాప్లో పెడతాడు మూడు సింహాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరికే క్రియేట్ చేస్తాడు డెస్క్ టాప్ మీద చేసి దాన్ని పెడతాడు అమ్మాయి ఈ అమ్మాయి ఇవన్నీ చూస్తుంది దీని క్లియరెన్స్కి లక్ష ఇరవై ఐదు వేలు కట్టండి తర్వాత యాంటీ టెర్రరిస్ట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అది కడితే అది కట్టాలని కంటిన్యూస్గా ఎంఐట్ స్ట్రెచ్ ఆఫ్ త్రీ ఫోర్ డేస్ ఇట్లా స్క్వీజ్ చేస్తారు పాపం ఈ ని ఈ విక్టమ్ ఫీజు అమ్మాయి కడతా పోతుంది ఏంటిది అని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇందాక చెప్పినట్టు మన వాళ్ళకి గ్రీడ్ ఎక్కువ దురాశ అత్యాశ కాదండి ఐ విల్ టర్మ్ ఇట్ ఆస్ దురాస అమ్మ బాబు ఇంత వస్తుంటే ఈ పైసలు కడితే ఏం పోయింది అన్నట్టుగా వీళ్ళు కట్టుకుంటా వెళ్తారు అక్కడ అసలు ఏమీ ఉండదు ఇదంతా ఒకటి కనికట్టు దట్స్ ఇది డిజిటల్ కనికట్టు సో అది చూపించేటప్పటికి అమ్మాయి వేసుకుంటా వెళ్తుంది ఫైనల్లీ అమ్మాయికి ఎప్పుడో రియలైజ్ అవుతుంది ఇన్ని డబ్బులు ఎందుకు కట్టాలి ఇమీడియట్గా కనుక ఇంకొకటి ఈ డబ్బులు ప్రతిసారి ఈ చార్జ్ కట్టు ఆ ఛార్జ్ కట్టు ఈ చార్జ్ కట్టు ఆ ఛార్జ్ కట్టు అంటూ వేరే వేరే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తారు అక్కడ కూడా ఈ అమ్మాయి విక్టిమ్ రియలైజ్ కాదు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అనేవాడు డబ్బులు వేస్తే మీ వస్తువు వదిలేస్తాను అనే మాట లేదండి అవుట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ వన్ నెంబర్ అది లాజిక్ నెంబర్ టూ లాజిక్ ఏంటి పోనీ మీరు వేసే అకౌంట్ నెంబర్లో డబ్బులు వేయమంటున్నారు మీరు బ్యాంకుకు వెళ్తున్నారు కదా పోని బ్యాంక్ వెళ్ళి ఈ అకౌంట్ నెంబర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఢిల్లీదా దా నిజమేనా అండి ఇది అని అడిగితే కాదండి ఎవరో ఒక ఇండివిజువల్ ఇండివిజువల్కి డబ్బులు ఎందుకు పంపుతామండి మనం ఇఫ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇట్ షుడ్ గో టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ మోరఓవర్ దే విల్ నాట్ ఆస్క్ యు టు డిపాజిట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎనీ మనీ నేను ట్రాన్స్ఫర్ చేయమను ఈ అమ్మాయి వేరియస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక ఐదు నుంచి పది అకౌంట్లకు పంపిస్తుంది ఎలా పంపిస్తున్నారు మీరు అక్కడన్నా ఆలోచించాలి కదా ప్రతిసారి ఒక అకౌంట్ ఇస్తున్నాడు అని ఇంకొకటి వాళ్ళు ఫోన్ చేస్తే ల్యాండ్లైన్ ఫోన్ ఒక అఫీషియల్ ఫోన్ నుంచి మాట్లాడతారు పోని ఆ పంపించిన అమ్మాయి ట్రూ కాలర్ వెరిఫై చేస్తారండి చాలామంది ట్రూ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేక్ మిమ్మల్ని నమ్మించడానికి వాడు అదే ఎడిట్ చేసి పెడతాడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన కాల్ అండ్ సెంటర్ ఎక్సైజ్ అయినా అని మీరు ట్రూ కాలర్లో వెళ్ళారనుకోండి వాడు అక్కడ రా అదే ఎడిట్ చేసి ఉంటాడు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అని ఉంటుంది వాడు ఆ నెంబర్కి అంత ఉంటుంది వీడు దాన్ని అట్లా ఎడిట్ చేసి పెట్టు అనమాట కనుక దీస్ ఆర్ ది బేసిక్ మనకు ఉండవలసిన లాజికల్ థింకింగ్ ఇవ్వండి అనమాట ఇంత డబ్బు అసలు ఎందుకు అడుగుతారు ఎవడైనా కూడా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది అని అంటే పోలీసు వాడికి నువ్వు నిన్ను డబ్బులు తీసుకురా ఈ పిల్లల్ని వదిలేస్తావని అంటారా కదా సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కూడా ఒక ఆర్గనైజేషన్ పోలీస్ ఆర్గనైజేషనే కదా ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుందండి అండ్ రెండోది సార్ చెప్పినట్టు గ్రీడ్ అనేది ఎక్కువ అయింది నెక్స్ట్ అనేది ఏంటంటే ఏదైనా మీకు ఇలాంటి కాల్స్ వచ్చినా లేకపోతే ఏదో వచ్చినా ఇమీడియట్గా పోలీసులని ఆశ్రయించండి నైట్ నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన కూడా మీ సజెషన్స్ అన్నీ ఇస్తారు అండ్ రోజు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో వింటున్నాం ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయని చెప్పి అండ్ పేరెంట్స్ అనేది ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిందంటే ఈ అమ్మాయిలు కానీ వీళ్ళు కానీ మెనీ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆన్లైన్లోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు రైట్ బ్యాంక్ వెళ్ళి వెరిఫై చేసుకునే అంత టైం వీళ్ళకి ఉండట్లేదు అంత ఓపిగా కూడా ఉండట్లేదు సో నేననేది ఏంటంటే ఈ ఆన్లైన్ పద్ధతిలో ఎప్పుడైతే మీరు చేస్తున్నారో మీరు చాలా జాగ్రత్త పడాలి ఎప్పుడైతే డిఫరెంట్ అకౌంట్స్ వాళ్ళు ఇస్తున్నారో అప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త పడే క్వశ్చన్ మార్క్ రావాలి నేను పోయినసారి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చాడు ఈసారి ఇంకొక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాడు ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఈ అమ్మాయికి రాకపోతే ఏం చెప్పాలి ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు రావట్లేదు అంటే కేవలం ఎంతసేపు అతను అక్కడ నా గిఫ్ట్ నా గిఫ్ట్ ప్యాకెట్ ఏదైతే అక్కడ ఇరుక్కుపోయింది అది విడిపించుకోవటానికి అనేది అది డిజిటల్ కనకట్ అది పెట్టాడు కంట్లో ఆ డబ్బు ఆ జ్యువెలరీ పెట్టేటప్పటికి మన వాళ్ళు దానికి ఇదే సకంప్ అయిపోతున్నారు అయిపోయి డబ్బులు నువ్వు డబ్బులు ఒక్క చోటుకు పంపట్లేదు పది అకౌంట్లలోకి పంపిస్తున్నావు వాడు అక్కడన్నా మనకు ఒక సార్ అన్నట్టుగా ఇమీడియట్గా ఒక డిజిటల్ ఎక్స్పర్ట్ని ఒక ఏమంటాం సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కాకపోయినా ఎవరు పెద్దవాళ్ళం టెక్నాలజీ టెక్నాలజీ ఎక్స్పర్ట్తో మాట్లాడాలి ఇది నిజమేనా అని అది తీసుకోవాలండి ఒక మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయి ప్రపోజల్ మనకు వచ్చింది ఒక అబ్బాయి ప్రపోజల్ మీకు వచ్చింది మీరు ఏం చేస్తారండి వీళ్ళకి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా చుట్టాలు ఉన్నారా కనుక్కుంటారా ఈ అబ్బాయి ఎటువంటి వాడు అని ఆడపిల్లవాళ్ళు అడుగుతారు ఒక పిల్లవాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి వీళ్ళ తల్లి వీళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఏంటి మంచి ఫ్యామిలీనైనా అడుగుతున్నారు కదా ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే నేను అంటున్నాను ఒకవేళ ఎవరైనా ఫారినర్ ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని కనుక ప్రపోజల్ ముందుకు తీసుకొస్తే మనం ఫస్ట్ ఏమనాలి ఈ తల్లిదండ్రులకే చెప్పింది అనుకుందాం ఏ గర్ల్ గోస్ అండ్ టెల్ దేర్ పేరెంట్స్ ఇట్లా నాకు ఒక ప్రపోజల్ వస్తుంది ఎవరు యూకే నుంచి వచ్చారని అంటే మనం ఫస్ట్ అడగాలి మీకు ఇక్కడెవరైనా ఇక్కడ ఇక్కడెవరన్నా మీ రెఫరెన్సెస్ ఎవరైనా ఉన్నారా అనే ఒక బేసిక్ క్వశ్చన్ రావట్లేదు వీళ్ళకి తల్లిదండ్రుల వరకు చెప్పదు ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనంతటి తానే డీల్ చేసుకుంటుంటుంది అక్కడిక్కడ ఇమ్మాయి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ అమ్మాయి అంటే ఏదో ఉద్యోగం ఐటీ దాంట్లోనే ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి అమ్మాయికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది షీ విల్ మేనేజ్ టు అక్యుమిలేట్ దిస్ మనీ అండ్ ట్రాన్స్ఫర్ టు ఆఫ్ ఇది జరుగుతుంది ఓకే అండి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సైబర్ క్రైమ్స్ లో మళ్ళీ ఒక ప్రధానంగా ఎక్కువ బాధితులు ఉన్నది లాటరీస్ మీకు లాటరీ తగిలిందని చెబుతూ ఉంటారు దానికి సంబంధించి ప్రజల నుంచి ఒక క్లిప్పింగ్ విందాం మనం నమస్కారం అండి నా పేరు డాక్టర్ మధుసూదన్ ఈ రోజుల్లో ఈ సైబర్ క్రైమ్లు అనేవి చాలా ఎక్కువగా వింటున్నాం మనం ప్రస్తుతం ఈ మన ఫోన్ కాల్స్లో మన సెల్ ఫోన్స్లో మెసేజ్లు వస్తుంటాయి మీకు ఫైదో ప్రైజ్ వచ్చింది సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ వన్ వన్ క్రోరు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని నెంబర్ ఇస్తుంటారు మనం ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏదో ఏం నుంచి ప్రొసెస్ అడిగితే మనకు మీరు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి వన్ ల్యాక్ రూపీస్ మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి మీకు ప్రాసెస్ అంతా అవుతుంది ప్రోసెస్ అయిన తర్వాత మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తుంటారు వీటిని నివారించడం ఎలా వీటి నుంచి మనం బయటపడడం ఎలా అనే విషయం మీద మాకు వివరణ కావాలి ఓకే ఎవరన్నా ఫ్రీగా మనకి డబ్బులు ఇస్తా ఉంటారండి ఎవరన్నా సో జనరల్గా ఏంటంటే ఈ టెక్నాలజీ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో అండ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఈజీ యాక్సెస్లో ఉంది ఎకనామికల్గా యాక్సెస్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్తో కానీ లేకపోతే డిఫరెంట్ ఆఫర్స్తో కానీ మన దగ్గరికి వస్తూ ఉంటారు రైట్ అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు గల్లా చెప్తారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హిట్ రేట్ ఉంటుంది వాళ్ళకి అంటే ఆ సైబర్ క్రిమినల్ ఒక వంద కాల్స్ కానీ వంద మెసేజ్లు పెడితే నైంటీ పర్సెంట్ దాంట్లో వాళ్ళు పాజిటివ్ రియాక్షన్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది రెస్పాన్స్ కూడా అవుతున్నారు ఈ మధ్యకాలంలో అది కొంత పర్సెంటేజ్ తగ్గింది ఎందువల్ల అంటే అవగాహన ఎప్పుడైతే అవగాహన ఉండదో ఆటోమేటిక్గా ఇలాంటి క్రైమ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి సో లాటరీ ఫ్రాడ్ జనరల్ ఎలా ఉంటుందంటే దే అంటే దే వాళ్ళకి తెలుసు ఇలాగ పర్టికులర్ మనిషిని మనం ఎంత ఈజీగా ట్రాప్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళు అనాలిసిస్ చేసి ఉంటారు కొంత స్టడీ చేసి ఉంటారు ముందేమో మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాటరీస్ పేర్లతోటి డిఫరెంట్ పేర్లతో వచ్చేది లాటరీ మైక్రోసాఫ్ట్ లాటరీ ఇలాంటివన్నీ ఇప్పుడు డిఫరెంట్ అంటే మీకు మీరు ఎక్కడో షాపింగ్ చేశారు రైట్ ఆన్లైన్ షాపింగ్ చేశారు దాంట్లో మీరు లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారు లక్కీ డిప్లో సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారంటే ఎవరు నాటో అరే అంత అదృష్టవంతుడా అని చెప్పి అనుకుంటా ఉంటారు సో ఇలాంటి వాటిల్లో మనం ఏం మెయిన్ జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఎవరు కూడా మనకి ఒక రూపాయి ఫ్రీగా ఇవ్వరండి సో ఇలాంటి లాటరీ ఫ్రాడ్స్ కానీ లేదా మీకు లింక్స్ కానీ అంటే మీకు ఎలాగొస్తాయి ఈమెయిల్స్ ద్వారా రావచ్చు లేదా మీకు వాట్సాప్ ద్వారా రావచ్చు లేదా మీకు ఎస్ఎంఎస్ రావచ్చు లేదా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు పోస్ట్ కూడా చేస్తున్నారు ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వాళ్ళు చేసి ఒక స్క్రాచ్ కూపన్ కూడా మీకు పంపిస్తా ఉన్నారు స్క్రాచ్ కూపన్లో లో మీరు స్క్రాచ్ చేయగానే ఆర్ ద విన్నర్ ఆఫ్ టెన్ లాక్స్ ఆర్ వన్ క్రోర్ లాటరీ అని కూడా దాంట్లో ఉంటుంది అండ్ అక్కడ కింద ఒక నెంబర్ ఇస్తారు అదే నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయాలి వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయకూడదు అని కూడా వాళ్ళు క్లియర్ గా ఒక కండిషన్ పెడతారు అనమాట ఎప్పుడైతే ఇలాంటిగా లూర్ చేస్తారో ఆటోమేటిక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్రాడ్ మనం దేనికి కూడా రెస్పాండ్ అవ్వకూడదు మన ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా గానీ మనకి ఏ లింక్స్ వచ్చినా కూడా ఆ లింక్స్ ని క్లిక్ చేయకూడదు మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఆ లింక్స్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది అవన్నీ కూడా ఫేక్ వెబ్సైట్స్ ఆ ఫేక్ వెబ్సైట్స్లో మీకు ఏమవుతుందంటే మీ డేటా ఏదైతే ఎంటర్ చేస్తారో అది యాక్చువల్ సైట్కి వెళ్ళకుండా ఒక ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్తుంది సో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి లింక్స్ ఏవి కూడా క్లిక్ చేయకూడదు అండ్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇలాంటిది వచ్చినప్పుడు దాన్ని డిలీట్ చేయండి లేదా దాన్ని మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మొబైల్ లింక్స్కి సంబంధించి ఇలాంటి ఒక నేరాన్ని ఎదుర్కొన్న బాధితులకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం కే శ్రీనివాసు మా మొబైల్ ఫోన్కి లింక్ వస్తుంది ఆ లింకు మేము తెలియకుండానే ఒక్కోసారి మేము దాన్ని టచ్ చేయటం వల్ల క్లిక్ చేయటం వలన మాకున్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ అంత అమౌంట్ బ్యాంకు నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది మేము అలాంటి మోసాన్ని తెలుసుకొని ఎలాంటి వాటిని మేము టచ్ చేయకుండా ఉండాలి అవేర్నెస్ కోసం మేము మళ్ళీ ఎవరినైతే కంప్లైంట్ చేయాలి ఆ విషయం తెలుసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం దాన్ని ఫిషింగ్ లింగ్ అంటారు ఫిషింగ్ లింక్ అంటే చేపకి ఎర ఎరవేసినట్టు ఆ చేప పొరపాటున ఎరవేసి పట్టుకోగానే చేప ఎట్లయితే ఇరుక్కుపోతుంది దాంట్లో మనం ఇరుక్కుపోతుంది దాన్ని ఫిషింగ్ లింక్స్ అంటారు అవి మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాటరీ వచ్చిందని కానీ మీకు ఒక మీ ఫోన్ నెంబర్కి లాటరీ వచ్చిందంటాడు వాడు ఏదో వాడు ఒక అతను చెప్తాడు డబ్బులు ఉరికే రావని అడ్వర్టైజ్మెంట్స్లో అట్లా డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటే ఊరికే ఎవడు ఇవ్వడు మనకి మనకి ఇవ్వాల్సిన వాడే ఇవ్వడండి వాడెవడో స్ట్రేంజర్ ఎందుకు ఇస్తాడు అండి మనకి అది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ జస్ట్ వెన్ యూ గెట్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు అతను ఏం చేయాలి అని అంటే డిలీట్ చేయాలి అది అన్సొలిసిటెడ్ ఎస్ఎంఎస్ మనకి మన ఫ్రెండ్ పంప పంపించలేదు మనకి తెలిసిన చుట్టం పంపించలేదు పోనీ మన ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ కాదు అది ఏదో ఒక నెంబర్ వస్తుంది ఒక ఐదు నెంబర్లు దాని ముందు ఒక రెండు అక్షర ఆల్ఫబెట్స్ ఉంటాయి లేకపోతే ఒక్కొక్కసారి ఆరు నెంబర్లు ఉంటుంది లేకపోతే ఒక వరుసగా ఎస్బీఐ మీకు దీంట్లో ఇంకొకటి వస్తుంది ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి ఏడు వందల యాభై కింద లింక్ వస్తే మీరు దాంట్లో చూసుకోవచ్చు అంట ఇవన్నీ కూడా ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడైనా వచ్చినాయా మన గత ఎన్నో ఏళ్ళుగా ప్రతి మనిషి గత ఎన్నో ఏళ్ళుగా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు కనుక రివార్డ్ పాయింట్ అనేది మీకు వచ్చిందని ఎస్బీఐ మేనేజరు చెప్పలేదు పోనీ మన అకౌంట్లోకి దాన్ని చేర్చను లేదు సో దిస్ ఈజ్ ఆల్ ఇట్స్ ఓన్లీ కేవలం మన సైకాలజీ మీద ఆడుతున్నారు ఉట్టికినే డబ్బులు అంటే మనోడు వెంటనే అది ఒత్తితే ఎలా అడుగుతున్నాడు అసలు నువ్వు దాన్ని క్లిక్ చేయబాకు దట్ ఈస్ కాల్డ్ అస్ ఫిషింగ్ లింక్ నువ్వు చేపకి ఎరవేస్తున్నట్టు దాని పేరే ఫిషింగ్ లింక్ మీ స్మార్ట్ లో మీరు బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇలాంటి వా ట్రోజన్స్ వాడేటాను కూడా కలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది నేను చూశానండి ఏటీఎం పిన్ నెంబర్స్ కానీ అకౌంట్ పాస్వర్డ్స్ యూజర్స్ కూడా మన స్మార్ట్ ఫోన్లో వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అంత గుర్తు పెట్టుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా వాడండి రైట్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు పాస్వర్డ్స్ కానీ యూజర్ ఐడీస్ మన పిన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మన స్మార్ట్ ఫోన్స్లో సేవ్ చేసుకోకుండా మీ మైండ్లో సేవ్ చేసుకోండి అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే పాస్వర్డ్స్ని మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి అండ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక ఒక మన బ్యాంకింగ్ పాస్వర్డ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం మనకు ఒకటే అకౌంట్ ఉంది అది మన శాలరీ అకౌంట్ ఆ శాలరీ అకౌంట్లో మొత్తం మన శాలరీ పడుతూ ఉంటుంది ఎవ్రీ ఫస్ట్ కో సెవెన్ కో సమ్ డేట్ సో మనం ఏం చేస్తాం అదే డెబిట్ కార్డ్ని మనం అన్ని చోట్ల వాడుతూ ఉంటాం సో అదే అకౌంట్ని మనం ఆన్లైన్లో కూడా వాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఆన్లైన్లో వాడుతున్నామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్స్ మనం ఎంటర్ చేసినప్పుడల్లా వాళ్ళు ఏ ఏదైతే ఫిషింగ్ అటాక్స్ అంటున్నామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మన యూజర్ ఐడి పాస్వర్డ్స్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటారు అండ్ దెర్ ఆర్ సెవరల్ టెక్నిక్స్ బై విచ్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతూ వాళ్ళు మనం యూ మన బ్రౌజర్లో ఉన్న డేటాను కూడా వాళ్ళు క్యాప్చర్ చేయొచ్చు రైట్ సో నేను సజెస్ట్ చేసేది ఏంటి మన పాస్వర్డ్స్ని రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి పిన్ నెంబర్ ఏదైతే మన డెబిట్ కార్డ్స్ వాడతామో అది చేంజ్ చేస్తూ ఉండాలి అలాగే మన స్మ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కానీ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ మన స్మార్ట్ ఫోన్లో ఎప్పుడు కూడా సేవ్ చేయకూడదు అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనం ఈ వాలెట్స్ వాడుతూ ఉంటాం ఈ వాలెట్స్లో మనం వాడేటప్పుడు మన బ్యాంక్ నెంబర్ నుంచి ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం ఈ వాలెట్స్లోకి ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అక్కడ చిన్న చెక్ బాక్స్ ఉంటుంది అంటే డూ యూ వాంట్ టు సేవ్ ద కార్డ్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని చెప్పి ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్ ఎప్పుడైతే మనం టిక్ పెడతామో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఎంటర్ చేసామో అదంతా కూడా మన స్మార్ట్ ఫోన్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట అంటే నెక్స్ట్ టైం మనం డబ్బులు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మొత్తం కార్డ్ నెంబర్ అది మనం ఎంటర్ చేయవలసిన అవసరం లేదు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు చేస్తారు వాడు ఎందుకు అడుగుతున్నాడు మనం ఎందుకు చేస్తాం టిక్ చేయకూడదు నేను మళ్ళీ నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే నేను ఎంటర్ అవుతాను అనేది పెట్టుకోడు ఎందుకంటే బద్దకం మనకి ముందే అవును ఇంకొకసారి అడగదు ఇంకోసారి అడగద్దు నన్ను అనే దానికి కొడతాం మనం నెవర్ ఆస్క్ మీ అగేన్ కొట్టేసేటప్పటికేమవుతుంది సార్ అన్నట్టుగా పే వాల్ ఈ వాలెట్స్ అంటే పేటిఎమ్స్ గూగుల్ పేస్ ఇవన్నీ ఈ వాలెట్స్ అండి అయితే ఈ వాలెట్స్ ఎప్పుడు కూడా మన అకౌంట్ తోటి కనెక్టెడ్ ఉంటాయి ఓకే ఈ వాలెట్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది మన ఫోన్ నెంబర్తో కనెక్ట్ అయి ఉంటుంది సో ద హ్యాకర్కి ఈజ్ ఎంటరింగ్ త్రూ యువర్ ఫోన్ టు ఈ వాలెట్ ఈ వాలెట్ త్రూ యువర్ అకౌంట్ సో ది ఈజీగా లింక్స్ అనమాట ఫోన్ నెంబర్తో వాలెట్ ఉంటుంది వాలెట్కి లింక్డ్ అకౌంట్ ఉంటుంది కనుక హ్యాకర్ గార్డ్ ఇన్ వెరీ ఇంటెలిజెంట్ హ్యాకింగ్ టెక్నిక్స్ హ్యాకింగ్ చేయడానికి హ్యాకర్ గార్డ్ పెద్ద చదువు చదివే అవసరం లేదండి చిన్న పిల్లలు కూడా హ్యాకింగ్ టెక్నిక్స్ నేర్చేసుకుంటున్నారు మీరు గూగుల్ అంటే మనము ఇంటర్నెట్లోకి వెళ్ళి హ్యాక్ హౌ టు హ్యాక్ అని కొడితే కొన్ని వేల సైట్స్ ఉంటాయి అవును పిల్లలు కూర్చొని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేరం చేద్దామని నేర్చుకోడు వాడు కానీ ఏదో నేర్చుకుందాం అంటాడు దాంతో మెల్లగా ఏదో ఒక రోజు వాడికి పురుగు తిరుగుతుంది వాడు నేరం చేయడానికి ముందుకు పోతాడు దీంట్లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయవలసింది ఏంటంటే ట్రూ కాలర్లో రైట్ మన పేరుతో పాటు జీమెయిల్ యాడ్ చేసి ఉంటాం అంటే మన స్మార్ట్ ఫోన్లో మనం సేవ్ చేసుకునే మనకి సెల్ నెంబర్ ఉంటుంది సెకండ్ సెల్ నెంబర్ ఉంటుంది అలాగే మన ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది రైట్ కొన్ని కేసెస్ ఎలా జరిగాయంటే ఈ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఒక ఫ్రాడ్స్టార్ యాక్సెస్ చేసి ఆ పైన ఉన్న ఫోన్ నెంబర్ను కొట్టగానే జీమెయిల్ ఓపెన్ అవుతుంది ఓకే అంటే ఈమెయిల్ ఐడిస్లో చాలా మంది కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ని పాస్వర్డ్ కింద పెట్టుకున్నారు సో ఫోన్ నెంబర్ అందరికీ తెలుసా లేదా తెలుసు మీకు తెలియకుండానే ఎన్నో లక్షల కోట్ల మందికి ట్రూ కాలర్ ద్వారా మీకు అందరికీ తెలుస్తుంది ఆ నెంబర్ రైట్ సో ఎవరైతే ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడిని వాడుతున్నారో ఆ ఈమెయిల్ ఐడికి సెల్ నెంబర్ని పాస్వర్డ్ కింద పెట్టుకున్నారో ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయండి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి కొన్ని బ్యాంక్స్ కొన్ని మ్యాండేటరీ కండిషన్స్ పెడతాయి ఏంటంటే పదిహేను లోగా లేకపోతే ఆ థర్టీ డేస్లో మీ పాస్వర్డ్స్ని చేంజ్ చేసుకోవాలని కానీ చాలామంది అది ఫాలో అవ్వరు ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ ఫెయిల్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్స్ రీక్రియేట్ చేసుకోవాలి అండ్ కొన్ని చోట్ల మేము చూసింది ఏంటంటే ఏదైతే బ్యాంక్స్ ఇలాగా కండిషన్స్ పెడుతున్నాయో అక్కడ కస్టమర్స్ కూడా తగ్గుతున్నారు ఎందుకంటే కస్టమర్స్ దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఫ్లెక్సిబుల్ అనమాట సో ప్లీజ్ మీరు ఏదన్నా సరే మీరు చేసేటప్పుడు సెక్యూరిటీ యాంగిల్లో ఆలోచించి ఏదన్నా చేయండి ఏదన్నా మనం డేటా ఎంటర్ చేసినప్పుడు ఆన్లైన్ ఫామ్స్ కానీ ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు మనం ఎందుకు ఆన్లైన్ ఆ పార్టికులర్ ఫామ్ని మనం ఫిల్ అప్ చేయాలి అది మనకు అవసరమా లేకపోతే వాళ్ళు అడిగిన డేటా మేము ఎందుకు ఎందుకు ఇవ్వాలని చెప్పి అందుకే మనం అంటాం స్టాప్ థింక్ అండ్ యాక్ట్ సో మనం ఆగాలి దాని గురించి స్టడీ చేయాలి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలని ఒకసారి మనం ఆలోచించి అప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి సార్ ఇందాక చెప్పినట్లు పాస్వర్డ్స్ ఏం పెట్టుకుంటారు వాడికి తెలుసు హ్యాకర్కి మన బర్త్ డేట్స్ మన మ్యారేజ్ డేట్స్ మన పిల్లల బర్త్ డేట్స్ ఇవన్నీ ఉన్నాయండి ఆల్రెడీ ఫేస్బుక్లో ఇవన్నీ ఆల్రెడీ ఫేస్బుక్లో ఇంట్లో ఉన్నాయి మన పిల్లల బర్త్ డేస్ ఉన్నాయి ఎందుకంటే టు డేస్ You are to your birthday today and again happy birthday Facebook so what does it mean our vital information is already on the net So this vital information we are again utilizing in our private and personal uses so the hacker knew it knew our psychology that he will only password in the video బండి నెంబర్ పెట్టుకు ఇప్పుడు కార్ నెంబర్ నా కార్ ఫోటో ఒకటి తీస్తాం అది కూడా ఫో ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసేస్తాం కార్ నెంబర్ పెట్టుకుంటాం వాడికి తెలుసు వాడు ట్రై చేస్తాడు కార్ నెంబర్ త్రూ మన స్కూటర్ నెంబర్ పెట్టు కొత్త మోటార్ సైకిల్ కొన్నాను అంటాడు నేను అక్కడికెక్కడో ట్రావెల్కి వెళ్ళాను ఆన్ మై బైక్ ఫోటోలు పెడతాడు వాడు ఫోన్ నెంబర్ హ్యాక్ అంటే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే ఈజీగా ఏది గుర్తు పెట్టుకుంటాం మనం పాస్వర్డ్ అనేదే పెట్టుకుంటున్నాం సో దిస్ ఈజ్ వేర్ నాకు తెలియదు సార్ నా కార్డు నా జేబులో ఉంది డబ్బులు పోయినాయి కనుక మన ఇవన్నీ బికాజ్ ఆఫ్ యూజింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సింపుల్ వాడికి ఈజీగా పట్టుబడే టెక్నిక్స్ మనం పెట్టుకుంటున్నాం అలా కాదు ఇందాక సార్ చెప్పినట్టు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి పాస్వర్డ్స్ దీంట్లో కూడా ఇంకో పాయింట్ అమ్మా మనం ఏదైతే పాస్వర్డ్స్ వాడుతున్నామో అది ఇట్ షుడ్ బి హార్డ్ టు గెస్ వాళ్ళు గెస్ట్ చేయలేని పాస్వర్డ్స్ మనం ఏమవుతుందంటే మెమరీ యూ స్టార్ట్ యూజింగ్ యువర్ మైండ్ ఒకప్పుడు సార్ ఇప్పుడు వస్తున్నాయి ఐలన్ రావు గారు అని మొత్తంగానే ఐలన్ నాకు అసలు ఆయన ఫోన్ నెంబర్ తెలియనే తెలియదు ఒకప్పుడు అలా కాదు కదా సరే అన్న రావు గారు ఫోన్ నెంబర్ ఐగో రాసుకో అని నోట్కి వచ్చేది మా మా రిలేషన్స్ వి రిలేషన్స్ వి నా ఫ్రెండ్స్ వి అందరికి నోటుకు ఉండేవి నాకు అంటే డిపెండెన్సీ ఆన్ ఆఫ్నాలజీ టెక్నాలజీస్ బికమింగ్స్ ఇట్ ఈస్ బికమ్ కర్స్ టూ అస్ ఈ హాస్ ఇట్స్ బికమ్ కర్స్ టు ఇందాక హరనాథ్ గారు అన్నారు అంటే జనరల్గా మీరు ఫిజికల్ గా వెళ్ళండి ఓకే నాది ఒక ఒక మంచి పద్ధతే బట్ రెండో టెక్నిక్ కూడా ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నాను అండి మనకి ఒకే ఒకే అకౌంట్ ఉందనుకోండి మనం అదే అకౌంట్ అన్నింటిలో వాడుతున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో అందు గురించి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు టూ అకౌంట్స్ ఉన్నాయనుకోండి మీ శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ శాలరీ అకౌంట్ని మీరు టచ్ చేయదు రైట్ దానికి ఆన్లైన్ ఫెసిలిటీ కానీ మిగతావి కానీ పెట్టుకోవద్దు ఏదైతే మీ సెకండ్ అకౌంట్ ఉంటుందో ఆ సెకండ్ అకౌంట్లో మీకు మంత్లీ ఎంత కావాలో అంతే అమౌంట్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అట్లా కూడా సార్ ఏంటంటే ఏటీఎం కార్డు కదా శాలరీ అకౌంట్కి ఉండేది ఏటీఎం కార్డు ఓకే లెట్ అస్ నాట్ యూజ్ ఏటీఎం కార్డ్ ఎనీవేర్ సాలరీ మీరు ఒక క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి ఒక పదిహేను వేల లిమిట్ తోటే మన బిల్స్ నెలవారీ బిల్స్ ఎన్ని కడతాము బహుశా పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు మన నెలవారీ బిల్స్ ఉంటాయి అంత అమౌంట్కి ఒక క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి మీరు ఆన్లైన్కి కానీ బిల్లులు కడతానికి కానీ ఈ పదిహేను వేల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోండి రేపు ఎప్పుడైనా యాక్సెస్ కెనాట్ బియాండ్ సర్టన్ లిమిట్ లాస్ అనేది శాలరీ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మీరు ఆన్లైన్ పద్ధతులు వాడకుండా ఏదైతే సెకండరీ అకౌంట్ ఉంటుందో ఆ సెకండరీ అకౌంట్లోనే మీకు ఆ మంత్ కి సరిపడే అమౌంట్ దాంట్లో వేసుకొని దాన్నే మీరు వాడుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే మనం ఒకటే కార్డ్ని అన్ని చోట్ల వాడుతాం అంటే ప్రతి ప్రతి చోటకి వెళ్ళినా పది రూపాయలు కట్టాలన్నా వంద రూపాయలు కట్టాలన్నా పదివేలు కట్టాలన్నా లక్ష కట్టాలన్నా మనం ఆ కార్డ్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం కార్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఒక పాయింట్ ఆఫ్ సేల్ కానీ లేదా ఎక్కడైనా షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చెక్ చేస్తారు వాళ్ళు రైట్ అదే నాకు మంచి మెమరీ ఉందనుకోండి ఒక్కసారి మీ కార్డ్ చూడగానే నాకు కంప్లీట్ ఆ దాంట్లో ఉన్న డీటెయిల్స్ను ను వెనకాల ఉన్న సీవీబీ నెంబర్ కూడా నేను గుర్తు పెట్టుకోగలను అండ్ ఎప్పుడైతే స్వైపింగ్ అయిన తర్వాత మీరు ఎంటర్ చేస్తారు కదా లేదా మన చిప్ కార్డ్ పెట్టిన తర్వాత మీరు ఎంటర్ చేస్తారు కదా మనం ఏం చేస్తాము ఏదో పరజ్ఞానంలో ఉండి అక్కడ నొక్కుతాం ఎంతమంది చూస్తూ ఉంటారు అక్కడ అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ మీద కవర్ చేస్తూ మీరు ఎంటర్ చేయండి ఓకే రైట్ అండ్ ఎవరన్నా చూస్తున్నారా లేదో కూడా గమనించండి షోల్డర్ సర్ఫింగ్ సర్ఫింగ్ అంట షోల్డర్ సర్ఫింగ్ ఏంటంటే మనం ఎంటర్ చేసే నెంబర్ మన షోల్డర్ వెనకాల నుంచి కూడా గమనించొచ్చు అండ్ మనకు గుర్తు పెట్టుకోవాల్సిన పిన్ నెంబర్ ఎంతమ్మా వాట్ ఇస్ లెంత్ చాలా చిన్నది చిన్నది మనం మార్చుకోలేము గుర్తు పెట్టుకోలేము ఏంటంటే ఈ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ పడినా కూడా మనం పిన్ నెంబర్ ఎంటర్ చేసేప్పుడు సీక్రెట్ గా ఎంటర్ చేయండి అండ్ మెయిన్ థింగ్ మనం కార్డ్స్ ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళు మన ముందే అది ట్రాన్సాక్షన్ జరిగేటట్టు చూడండి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ప్రజల నుంచి మనం తీసుకున్న ఒపీనియన్స్లో భాగంగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో ఆన్లైన్ మోసాల గురించి సంబంధించిన ఒక ని చూద్దాం నా పేరు శేఖర్ అండి యాక్చువల్గా నేను నా బైక్ సెల్ చేయడానికి వైఎల్ఎక్స్లో పెట్టాను అకౌంట్ తీసుకొని కాకపోతే దాని నుంచి నాకు కాల్స్ వచ్చాయి బాగానే ఆ కాల్స్లో ఒక కాల్ ఫేక్ కాల్ వచ్చింది ఆ కాల్ ఏంటంటే తను నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను మాకు వేరే కార్డు ఉంటుంది ఆ కార్డు యాక్టివేట్ కావాలి అంటే మీరు నేను ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్గా మీ అకౌంట్లో అడ్వాన్స్ వచ్చి పడుతుంది నేను ఒక పర్సన్ పంపిస్తాను అతను వచ్చి మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి బైక్ తీసుకెళ్తాడని చెప్పాడు నేను అది నిజమే అనుకొని దాన్ని క్లిక్ చేయడానికి వెళ్ళాను కానీ అప్పుడే మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉన్నాడు అతని అభిప్రాయం తీసుకున్నాను ఇది కరెక్టైనా ఫేక్ కావాలంటే అలాంటివి ఏం క్లిక్ చేయకు అవి ఫేక్ కాల్స్ ఉంటాయని చెప్పాడు అనమాట దాన్ని పట్టుకొని నేను మళ్ళీ కాల్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇది ఇలా ఉంటే ప్రజలు చాలా వాళ్ళ డబ్బుని కోల్పోతారు దీని గురించి కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి క్రైమ్ డిపార్ట్మెంట్ దీని మీద కొద్దిగా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను ఇది ఆన్లైన్ మోసం కాదమ్మా ఇది ఓఎల్ఎక్స్ అని ఓఎల్ఎక్స్ క్విక్కర్ అండ్ ఈ మధ్యకాలం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సామాన్లు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు వాట్ ఎవర్ సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ ఈ ఇవి మాధ్యమాలు మీడియంస్ ఓఎల్ఎక్స్ వాడ్ని ఎందుకు మీరు పట్టుకొని చేయాలంటే ఓఎల్ఎక్స్ వాడుకి ఏం సంబంధం లేదు ఎందుకు అంటే వాడు ఓఎల్ఎక్స్ వాడు ఓన్లీ ఒక ప్లాన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు మీకు యూజ్ చేయడం దాంట్లో వాడు ఒక వస్తువు పెడతాడు వస్తువు పెట్టిన తర్వాత మనం వస్తువు కొనుక్కోవటానికి దాని దగ్గరికి వెళ్తాం వెంటనే ఇప్పుడు ఇందాక అతను అన్నట్లుగా నేను ఆర్మీ ఆఫీసర్నని నేను సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నాను నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను నేను సిఐఎస్ఎఫ్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆర్మీ అంటే గోల్కొండ సికింద్రాబాద్ హైదరాబాద్లో చేశానని వాడు ఒక ఫేక్ ఐడి కార్డు పెట్టేస్తాడు మనల్ని నమ్మించడానికి అసలు అమ్ముకునేవాడు ఐడి కార్డు నాకెందుకు అమ్ముకునేవాడి వస్తువు అమ్ముకునేవాడి ఆఫీసు ఫోటోలు నాకెందుకు వస్తువు అమ్ముకునేవాడు బ్యాక్గ్రౌండ్ నాకెందుకు నా సబ్జెక్ట్ ఏంటి వస్తువు అది కార్ కానీ మోటార్ సైకిల్ కానీ ఒక ఫోన్ కానీ ఒక టేబుల్ కానీ కుర్చీలు కానీ ఫర్నిచర్ కానీ సో మన మన పాయింట్ ఈస్ ఓన్లీ ది సబ్జెక్ట్ ఈజ్ ఆ కొనుక్కోవాల్సిన సబ్జెక్ట్ వాడి బ్యాక్గ్రౌండ్ అంతా వేసి మనల్ని నమ్మిస్తున్నాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇట్ ఇస్ క్లియర్లీ దట్ నిన్ను మోసం చేయడానికి ఇవన్నీ నిన్ను పెట్టాడు ఈ మాటలన్నీ ఈ యొక్క కాన్వర్జేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది వాట్సాప్లో జరుగుతుంది వాడు ఏమంటాడు వెన్ వాడు ఒక మారుతు స్విఫ్ట్ కార్ మారుతు స్విఫ్ట్ డిజైర్ కార్ రెండున్నర లక్షలు రెండు లక్షల ముప్పై వేలు లక్ష తొంభై వేలు అని బాటం ప్రైస్ అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు జనరల్ గా అట్రాక్ట్ చేస్తారు అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు ఒక ఆరు లక్షల ఐటమ్ మనకి రెండు లక్షలకు వస్తుంది మనకి మెయిన్ రోడ్ మీదకి వెళ్తే ఒక యాభై మంది సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు మోటార్ సైకిల్ డీలర్లు స్కూటర్ డీలర్లు ఉన్నారు మనం జస్ట్ వాకింగ్ టు టూ త్రీ పీ డీలర్స్ మనం వెళ్ళి ఈ రెండు వేల పదహారు మారుతి స్విఫ్ట్ ఎంత ఉంటుంది అని అంటే నాలుగైదు షాపుల్లోకి మీరు నడక మనం నడుస్తూనే పోవచ్చు నాలుగైదు ప్లేసులు ఈ ఉప్పల్లో అయితే వెళ్తే వాడు ప్రతి ఒక్కరు మహా అంటే పది పదిహేను వేలు డిఫరెన్స్లో అదే రేట్ చెప్తారు ఐదున్నర లక్షలు అంటాడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అంటాడు ఐదు లక్షల తొంభై వేలు అంటాడు ఐదు అరవై వేలు అంటాడు మనకి అంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఓహో పదహారు రెండు వేల పదహారు మారుతి స్విఫ్ట్ కార్ మనకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ఫైవ్ ల్యాక్ అండ్ సిక్స్ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది రెండు లక్షలు డెబ్బై వేలకు రెండు లక్షల ముప్పై వేలకు ఉండదు కదండి రేటు తక్కువ వచ్చింది అనుకోవాలి అంతే అది మీకు లూర్ చేసినట్టేది మీకు ప్లాట్ఫామ్లో జనరల్ ఎనీ ప్లాట్ఫామ్ ఇందాక సార్ అన్నట్టు మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసే అప్పుడు కూడా వాళ్ళు కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అనేది ఉంటుంది ప్రతి ప్లాట్ఫామ్కి ఆ సెక్యూరిటీ పాలసీస్ ఎంతమంది చదువుతున్నారు రైట్ అంటే ఒక ప్లాట్ఫామ్లో ఏదైనా మనం చేసేటప్పుడు దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దానికి మనం అగ్రీ అయినాకే కదా ఎంటర్ అవుతున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఏ అప్లికేషన్ వాడాలన్నాక ఫస్ట్ మన ఎస్ ఎస్ఎస్ అని కొట్టవలసి కదా మనం మొబైల్ యాప్స్ కానీ ఏదైనా వాడుకుంటున్నాం అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చదువుతున్నారు అలాగే అక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఎంతమంది యూస్ చేస్తున్నారు అండ్ దానికి వెరిఫికేషన్ కోడ్స్ కూడా ఉంటాయి అండ్ మీరు వాళ్ళకి మళ్ళీ రిప్లై రాసి యూ కెన్ ఆల్సో వెరిఫై విత్ దెమ్ ఆ ప్లాట్ఫామ్ వాళ్ళతోటి వెరిఫై చేసుకోవచ్చు ఇది జెన్యునా కాదా అని సో ఇలాంటి ఆప్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు మనం ఇది డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు దీనికి సంబంధించి మరొక క్లిప్పింగ్ కూడా ఇప్పుడు మనం చూద్దాం డాక్టర్ వైఎం ధర్ అండి ఈరోజు ఇంటర్నెట్లో చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి ఆ క్రైమ్స్ అన్ని కూడాను ఫినాన్షియల్ సంబంధించినటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిలో బాధితులు బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి అంతో ఇంతో చదువుకున్న వాళ్ళ వరకు కూడాను మోసపోతూ ఉన్నారు ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళే బాగా అలర్ట్గా ఉండాలని చెబుతూ కూడాను వాళ్ళను కూడాను మోసపరిచేటువంటి రోజులు ఈవేళ చాలా అద్భుతంగా నేరస్తులు చేస్తూ ఉన్నారు వాటి నుంచి మనం అవేర్నెస్లో కాస్త ఉండడం మంచిదనే నా ఊహ ఒక సిటీ బ్యాంక్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో మామూలుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఒక ఇన్సూరెన్స్ ఉందండి ఆ ఇన్సూరెన్స్లో యాక్సెస్ టు యాక్సెస్ హెల్త్ టు యాక్సెస్ అనేటువంటి ఒక ఇన్సూరెన్స్ ఉంది దానిలో మీరు ఒక టెన్ థౌజండ్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ అండి వాళ్ళు చాలా క్లియర్గా ఫిగర్ అంతా బాగా ఇస్తారండి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈసారి ఈ కాల్ అంతా రికార్డ్ అవుతుంది మీరు ఎక్కడ కూడాను మీ నంబర్స్ ఏమి చెప్పకండి అని మాత్రం చాలా అద్భుతంగా మాత్రం న్యాచురల్గా ఉంటాయండి మనమంతా ఎక్కడి నుంచో సిటీ బ్యాంక్ నుంచి వచ్చిందన్నట్టే ఫీల్ అవుతాము వాళ్ళు అన్నీ మాట్లాడిన తర్వాత మీ అకౌంట్కి ఇంత ఉంటుందండి మీరు దాన్ని చేయాల్సిందండి నేను ఎలా చేస్తానంటే పిన్ నెంబర్ అయినా మీరేం చెప్పకండి సార్ మీరు పిన్ నెంబర్ అయినా చెప్పొద్దండి మేము మీ నెంబర్ను ఓపెన్ చేయంగానే మీరు అన్నీ చేస్తూ పోండి చేస్తూ పోయినప్పుడు మీరు మాకు నంబర్ ఇచ్చేద్దండి ఆ పిన్ను నెంబర్ అస్సలు చెప్పొద్దండి ఓటీపీ నెంబర్ అస్సలు చెప్పొద్దంటే మన చేత ఓటీపీ చేయించుకుంటారు కనీసం తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన తర్వాత దానిలో మరలా మనకు కార్డు వస్తుందని చెప్తారు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తారు రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ రాదండి అలాంటి బాధ్యతలు నేను ఒకని ఈ విషయంలో ఎంతమంది ఎంత నేరపూరితమైనటువంటి ప్రవృత్తి దాగుందో ఒకసారి ఆలోచించి మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉందండి ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మా మనం ఈ అంటే ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళని అందరినీ ఒకసారి డిఫరెంట్ స్టేట్స్లో మేము స్టడీ చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఎవరైతే టెన్త్ క్లాస్ కూడా పాస్ కానీ వాళ్ళు దీంట్లో చాలామంది ఉన్నారు రైట్ అండ్ వాళ్ళు నేరస్తులు అంటే వాళ్ళు ఏమిటంటే ఎంత న్యాక్ వాళ్ళు మనల్ని బొట్టలో పడేస్తారు అనేది మనకి అర్థమవుతుంది ఇందాక ఆయన చెప్పినట్టుగా అంటే మనం చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఏజ్ తోటి సంబంధం లేదమ్మా వాళ్ళకి తెలుసు వాళ్ళని ఎలాగ ట్రాప్ చేయాలి ఎలా మాట్లాడాలి అంటే ముందు ఓటీపీలు చెప్పద్దు అని ఇప్పుడు బ్యాంకులు అందరూ చెప్తున్నారు కదా సో ఓటీపీ చెప్పద్దు అని చెప్పినప్పుడు ఓహో ఇది ఏదో బ్యాంక్ నుంచేనండి ఇది అని అనుకుంటారు అంటే ఈ అంటే వాళ్ళు హ్యావ్ టెక్నిక్స్ ఆఫ్ అన్నమాట అనమాట కన్విన్స్ చేయగలరు సో ఇక్కడ మనం విషింగ్ అటాక్స్ అంటే దీంట్లో రెండు మూడు కోణాల్లో మనం ఆలోచించాలి ఒకటి ఏంటంటే మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా మనల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవు రైట్ రెండోది మనం ఏంటి ఒకే ఎవరన్నా మనకు కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ నెంబర్స్ ఏదైతే ఉంటాయో అవి ఒఫీషియల్ నెంబర్స్ నుంచి రావు సో అది ఆటోమేటిక్గా అందరు ఇండికేషన్ అండ్ మనం వాటిని అవాయిడ్ చేయాలి రైట్ మూడోది ఏంటంటే ఇలాంటి కాల్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మీరు వాటిని రెస్పాండ్ చేయవలసిన అవసరం లేదండి చాలా మటుకు మనం చూస్తే సీనియర్ సిటిజన్సే తీసుకోండి లేదా చదువుకున్న వాళ్ళు తీసుకోండి మీకు ఎక్కువగా కాల్స్ అన్నీ కూడా ఈ మధ్యాహ్నం పూట ఎక్కువ మొ మొదలవుతూ ఉంటాయి రెండు నుంచి ఐదు లోపల అంటే కరెక్ట్గా వాళ్ళు బోన్ చేసే టైంలోనో లేదా వర్కింగ్ టైంలోనో లేదా పడుకునే టైంలోనో ఇలాంటి కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటే చాలామంది బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ఆ కేసులు కూడా చూస్తారు సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మీకు కాల్ చేయవు నెక్స్ట్ మీరు ఏదైనా చేసిన మీకు కాల్ చేసి ఈ నెంబర్ నొక్కండి లేకపోతే ఈ పర్టికులర్ లింక్ వస్తుంది ఆ క్లిక్ చేయండి అంటే చేయద్దండి ఎందుకంటే ఒక చాలా కేసెస్ జరిగాయి ఎలా అంటే ఒక పర్టికులర్ కస్టమర్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి మీరు ఏమి ఓటీపీ చెప్పొద్దండి ఇవన్నీ చెప్పి అలాగే మీ పర్టికులర్ అమౌంట్లోని మీ అకౌంట్లోకి కొంత అమౌంట్ మేము ఆల్రెడీ పొరపాటున క్రెడిట్ అయ్యిందండి దాన్ని మనం రివర్స్ చేసుకోవాలంటే మీకు ఒక లింక్ పంపిస్తాం ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు దాన్ని ఫాలో అవుతే సరిపోతుందండి యాక్చువల్గా ఆ లింక్ వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఫోన్ మొత్తం కూడా హ్యాక్ అయిపోతుంది అంటే వాళ్ళ ఫ్రాడ్స్టర్ చేతిలో మీ మొత్తం స్మార్ట్ ఫోన్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది మీకు ఏ ఎస్ఎంఎస్ వచ్చినా మీరు ఏం చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా మీ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర కంట్రోల్లో ఉంటుంది ఫోన్ని ఫ్రీక్వెంట్గా రీసెట్ చేస్తూ ఉండండి అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తామో దాంట్లో ఉన్న కొన్ని ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి మీకు కొత్త ఫోన్ ఎప్పుడైతే మీరు ఫ్యాక్టరీ నుంచి కొన్నారో అంటే షాప్ నుంచి కొన్నారో అలా తయారవుతుంది సో ఇలాంటి అన్వాంటెడ్ వైరస్ కానీ టోజన్స్ కానీ ఏమున్నా కూడా దాంట్లో డిలీట్ అయిపోతాయి బ్యాకప్ తీసుకుంటే మళ్ళీ బ్యాకప్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంటాయి అన్నమాట ఓకే హరినత్ గారు ఫైనల్గా అన్ని రకాల సైబర్ క్రైమ్స్ ప్రజలకు మీరు చెప్పే జాగ్రత్త అన్ని రకాల సైబర్ క్రైమ్స్ నుంచి గురించి నేను ప్రజలకు ఇచ్చే ఒకటే ఒక జాగ్రత్త ఏంటంటే స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉండండి కేవలం ఫోన్లాగా వాడండి ఫోన్ చేసుకోవటానికి కానీ ఫోన్ రిసీవ్ చేసుకోవటానికి కానీ ఎప్పుడో ఒకసారి మీరు ఒకవేళ అదొకటేనా మరి ఫోన్ ఫోటోగ్రాఫ్స్ మీ కొన్ని ఏదో వీడియోస్ వస్తాయి ఇవన్నీ కూడా ఒకవేళ మీరు వాడినా మీకు ఎవరో పంపిస్తున్న వీడియోస్ని కూడా మనం చాలా ఆనందపడి తీసుకుంటున్నాం జిఐఎఫ్స్ చెప్పారు కొన్ని వినాయకుడు కళ్ళు మూసి తెరిచేది సాయిబాబా కళ్ళు మూసి తెరిచేది ఇట్లాంటివి కొన్ని వస్తుంటాయి జిఐఎఫ్స్ అంటారు అవి మోస్ట్ డేంజరస్ నెవర్ షేర్ దెమ్ ద మూమెంట్ యూ గెట్ ఇట్ వీలైతే డిలీట్ చేశాడు సార్ ఇందాక చెప్పాను కదా మనకు అవసరం లేనిది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చుట్టాల దగ్గర నుంచి కానీ రాలక రాకపోతే ఎందుకంటే మీ దగ్గర నుంచి వస్తే మీ పేరుతో వస్తుంది రావు గారి దగ్గర నుంచి వస్తే నాకు రావు గారి పేరుతో వస్తుంది ఎక్కడో ఒక బల్క్ ఎస్ఎంఎస్ నా దగ్గరకు వచ్చింది అంటే జస్ట్ డిలీటెడ్ వాట్ ఎవర్ విచ్ ఈజ్ అన్వాంటెడ్ అన్సొలిసిటెడ్ నాకు అవసరం లేనిది నాకు సంబంధించింది కాదు ఇది డిలీట్ చేసేసేయండి దాన్ని ఓపెన్ చేయడానికి వెళితే సార్ చెప్పినట్లు దాంట్లో ఒక ఇది వస్తుంది ఒక ట్రోజన్ పంపిస్తాడు అది మనకు ఫోన్లోకి వచ్చి కూర్చుంటుంది మన అన్ని ఎస్ఎంఎస్ఎస్ అతను కూడా చూపిస్తారు వీళ్ళు మనుషులు ఉంటారు ఎప్పుడైనా వచ్చి చూపిస్తారు మనందరు ఫోన్లు హ్యాక్ అయిపోతాయి మనందరికి వచ్చి ఎస్ఎంఎస్ఎస్ ఆయనకు కూడా ఆయన ఫోన్లోకి వచ్చేస్తాయి ప్రతిదీ అంటే టోటల్ కంట్రోల్ ఫోన్ విల్ ఇన్ ది ఇట్ హ్యాక్డ్ స్మార్ట్ ఫోన్ లోకి మనం ఎంత వంగి చూస్తున్నామంటే ఊబిలోకి వెళ్ళిపోయినట్టే ఇంకా రాలేము బయటికి ఊబిలోకి వెళితే ఎట్లా రాలేమో ఇది క్విక్ శాండ్ అండి స్మార్ట్ ఫోన్ అనేది నేను ఇచ్చే ఒక సజెషన్ వదిలేయండి దీన్ని వదిలేసి బయటికి వెళ్ళండి ప్రజలతో ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి టైం గడపండి మీకు అవసరమైతే ఫోన్ మాట్లాడండి అది కూడా చిన్న ఫోన్ పెట్టుకోండి ఇట్లాంటిది డబ్బా ఫోన్ అంటారు ఎప్పుడూ సేఫ్గా ఉంటారు టెక్నాలజీని వాడాలండి నేను టెక్నాలజీని వాడాలి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ గా వాడండి సార్ అన్నట్టు మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంతవరకు ఉండాలో దాన్ని అంతవరకే ఉంచండి అది అండ్ ఏదైతే పర్సనల్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ కూడా మన మైండ్ లో పెట్టుకోండి అలాగే ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కానీ జాబ్ ఫ్రాడ్స్ కానీ లేదా మన ఈ విషింగ్ అటాక్స్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి కానీ వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఆటోమేటిక్ అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ ఇలాంటి బారిలో పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు డిఫరెంట్ మీడియంస్లో కూడా దొరుకుతుంది మీరు మన ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఇవ్వచ్చు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా జరిగినా కూడా సోషల్ మీడియాలో కానీ ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్గా మీరు పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి ఇంట్లో కత్తి లేనిదే నడవదు ఇల్లు కత్తి మోస్ట్ డేంజరస్ కదండి నేను రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిస్కింగ్ చేస్తున్నాను పోలీస్ వాళ్ళు స్కూటర్ ఆపి కార్లు ఆపి డిక్కీలు తెరిచి అవి తెరవమని చూపించి మీ జేబుల్లో ఏమున్నాయో చెక్ చేస్తారు ఇంత కత్తి దొరికింది అనుకోండి నేను కేసు బుక్ చేస్తాను ఆర్మ్స్ యాక్ట్ కింద ఇదేంటి సార్ కత్తి కూడా పెట్టుకోకూడదు నేను పండుకోసుకోవద్దా ఆఫీస్కి వెళ్ళద్దా అంటే కత్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి కత్తి ఎలా వాడాలో అలా వాడాలి ఇంట్లో కత్తి ఉంది కదా పిల్లలందరూ ఉన్నారు పొడి చేసుకుంటారేమో కోసేసుకుంటారని తీసేసి పక్క పడేయలేదు కదా స్మార్ట్ ఫోన్ కూడా అలా తీసి పక్క పడేయలేము కత్తిని ఎలా వాడుకుంటున్నాము అవసరానికి ఏ విధంగా వాడుకుంటున్నాము మా స్మార్ట్ ఫోన్ కూడా అలాగే వాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అర్నాథ్ గారు అలాగే నరసింహరావు గారు చాలా చక్కటి విషయాలు ఆయన సైబర్ క్రైమ్స్ మీద ప్రజలందరికీ మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు చూసారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం